పొరపాటున చంద్రబాబు నాయుడే గెలిస్తే ఇలా కాంగ్రెస్ నాయకులు పోయి మమ్మల్ని కొట్టడానికి వాళ్ళ శక్తి చాలదట. ఆంధ్రాకు పోయి చంద్రబాబు నాయుడిని తోలుకొచ్చుకున్నారు సోపతికి. ఈ జగిత్యాల సభలో, ఈ చైతన్యవంతమైన ప్రాంతంలో మీరు నాకు ఒక మాట చెప్పాలి. 15 ఏళ్ళు పోరాటం చేసి అనేక మంది చచ్చిపోయి చివరికి నేను కూడా సావ తయారయ్యేటట్టు సాగునట్లు తలకాయ పెట్టి సాధించిన తెలంగాణ మీద ఇప్పుడు కూడా ఇంకా మనకు చంద్రబాబు నాయుడు పెత్తనం అవసరమా? అవసరమానండి? ఈ పక్క చెప్తలేరు, మీరు స్టేజ్ మీద ఉన్న కూడా చెప్తలేరు. స్టేజ్ మీద ఉన్న చంద్రబాబు నాయుడు అవసరం ఉందా? కెమెరాలు కడ దింపరాదా బాబు? చంద్రబాబు నాయుడు పెత్తనం మన మీద అవసరమా? ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు? కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసు, వరద కాలువ నింపుకుంటామంటే కేసు, పాలమూరు కడతామంటే కేసు, ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు కడతామంటే కేసు, మిషన్ భగీరథ నీళ్లు తీసుకుంటామంటే కేసు, దేవాదులు కంప్లీట్ చేస్తామంటే కేసు, నీళ్లు రావద్దా? ఈ కేసులు పెట్టే చంద్రబాబు నాయుడును ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భుజాల మీద మోసుకొని తెస్తా ఉంది. సిగ్గు కూడా లేదు కనీసం. మీకు చేతనైతే మీరు కొట్లాడాలా? చీము నెత్తురు పౌరుషం లేదా? ఎందుకోసం చంద్రబాబు నాయుడు ఇలా అప్పదేసుకుంటా ఉన్నారు? నేను ఒక్కటే మాట్లాడుతా ఉన్నా, అధికారం కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఎంత నీచానికైనా దిగజార్తమని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రుజువు చేసుకున్నది. అందుకే నేను మొట్టమొదటి చెప్పింది, ప్రజలు గెలవాలి, నాయకులు కాదు, ప్రజల అభీష్టం గెలవాలి. దానికోసం నేను మిత్రులు కోరుతా ఉన్నా, దయచేసి వలసాధిపత్యాన్ని మళ్ళా మనం నెత్తిన రుద్ది మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ కు సావు దెబ్బగొట్టే బుద్ధి చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతాను.